హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో 365 దినములు అనుదినము భయపడకుడి అనే ఒక సందేశముల ద్వారా దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను వ్యక్తపరుస్తూ భయపడుతున్న నీతో, కలవరపడుతున్న నీతో ప్రభు తన మాటను సెలవిస్తున్నాడు. భయపడకుడి, చింతించకుడి, కలవరపడకుడి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా దేవాది దేవుడే తన స్వరాన్ని తన ప్రజలకు వినిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను మీ పాస్టర్ సిఎన్రావు పాల్, రెజెన్షియన్ మినిస్ట్రీస్. దేవునికి మహిమ కలుగు. ఈ దినము 365 అనుదిన ధ్యానములలో అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 5-6 వచనాలలో ఉన్నటువంటి ఒక వాక్య భాగము ద్వారా మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. చూడండి, 5-6 వచనాల్లో ఉన్నటువంటి మాట ద్వారా మనం బలపరచబడదాం. ఇక్కడ చూడండి, ఆ కాలంన ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ దినము ఈ యొక్క 6వ వచనంలో ఉన్నటువంటి ఒక వాక్య భాగం చూడండి, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారంటే ఎవరు అంటే అపోస్తులు. అపోస్తులు మాట్లాడుతున్నారు. వారు అక్కడికి వచ్చినటువంటి యూదుల అందరూ కూడా కలవరపడే విధంగా వారు మాట్లాడుతారు. ఏం మాట్లాడుతున్నారనే పూర్వపరాలకు మనం వెళ్ళినట్లయితే, యేసు ప్రభు చనిపోయిన తర్వాత తన శిష్యులకు చెప్తారు, మీరు మేడ గదిలో వేచి ఉండండి, తండ్రి వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, వేచి ఉండండి, నిలిచి ఉండండి అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ యొక్క అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము చూస్తే దాదాపు 120 మంది ఆ మేడ గదిలో ప్రార్థించుచు ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారందరి మీద దిగి వస్తుంది. ఎలా దిగి వస్తుంది? 2వ అధ్యాయం 1 నుంచి చూస్తే మీకు తెలుస్తుంది. పెంతకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఈ 120 మంది కూడా ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ పస్కా పండుగ నిమిత్తము దేవాలయం దగ్గరికి అనేక మంది ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా అక్కడ కూడినారు. కూడినప్పుడు ఈ యొక్క వీరు ఆ యొక్క మేడ గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ బలమైన గాలి వంటి అందరికి వినబడుతుంది. అక్కడ వేగముగా వీచు బలమైన గాలి, వేగంగా వీచే బలమైన గాలి వలె వారి మీదకి వచ్చింది. ఆకాశం నుండి రావడం వారందరూ చూశారు, విన్నారు. విని అక్కడ వారు కూర్చున్న ఇల్లంతా నిండింది, వారి ఇంటి మీదకి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత అక్కడ అగ్ని జ్వాలల వంటి నాలుకలు కలిగి నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వరాలడము, వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి వారు అన్య భాషలతో మాట్లాడడము అక్కడ చూస్తారు. ఆ అన్య భాషలతో ఏమి మాట్లాడుతున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదులందరూ ఎక్కడెక్కడ వారు స్థిరపడినారో వారు అక్కడక్కడ ఉన్నటువంటి వారి స్వభాషతో, వారి యొక్క స్వభాషతో వారు ఇప్పుడు మాట్లాడడం చూసి వారు కలవరపడుతున్నారు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమయ్యే భాషలే చెప్తాను. ఓకే, అక్కడ శ్రమలు తాళలేక ఆ ఇస్రాయేల్లో ఉన్నటువంటి యూదులు ఒకరు తెలంగాణకు వచ్చినారు అనుకుందాం. తెలుగు ప్రజల మధ్యన నివసిస్తూ ఉన్నారు. తెలుగు నివసిస్తూ తెలుగులోనే ఆ తెలుగు ప్రజల మధ్యనే ఉంటూ వారు ఎదిగినారు. ఎదిగిన తర్వాత వారి దేవుడైనటువంటి యెహోవాను ఆరాధించడానికి ఈ తెలుగు ప్రజల మధ్య నుండి తెలుగు తెలిసినటువంటి ఆ యొక్క యూదులు యెరూషలేముకు వెళ్ళినారు. యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులు ఏ భాషలో మాట్లాడుతున్నారంటే, స్పష్టమైన తెలుగు భాషలతో మాట్లాడుతున్నారు. ఆ తెలుగు భాషతో మాట్లాడుచుండగా వారు కలవరపడుతున్నారు. వీరికి తెలుగు భాష రాదే,
వీరు మాకు తెలిసిన మా స్వభాషలో వీరు మాట్లాడుతున్నారు, ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారని భయపడుతున్నారు, కలవరపడుతున్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడికి అన్ని భాషలు తెలుసు. దేవుడు తన ఆత్మతో నింపి ఎవరెవరితో ఏ భాషలో మాట్లాడాలో దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ అనేక మంది అనేకమైనటువంటి దేశాల నుండి వచ్చిన వారి యొక్క వారి వారి భాషల్లో వారు మాట్లాడినారు. ఏమి మాట్లాడినారంటే దేవుని వాక్యమును గురించి, దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను గురించి వారు మాట్లాడినట్టుగా మనం అక్కడ చూడవచ్చు. ఆ మాటలు ఏం మాట్లాడినారంటే పరిశుద్ధాత్మ ఏమి మాట్లాడండి, పరిశుద్ధాత్మ వారిని ఎందుకు బలపరిచి వారు అందరితో మాట్లాడినాడు, ఎందుకు అక్కడ 3,000 మంది ఒక్క ప్రసంగానికి అక్కడ వారు మారు మనసు పొందినారు, ఏమి ప్రసంగించినారని ఇక్కడ రాయబడలేదు. కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడు కానీ స్పష్టమైన ఖచ్చితమైనటువంటి మాటలనే తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఇక్కడ ఏమి మాట్లాడినారని ఈ యొక్క అపొస్తల కార్యంలో లేదు. కానీ పరిశుద్ధాత్మ ఏమి చేస్తాడు, దేనిని గురించి ఒప్పిస్తాడని మనం యోహాను సువార్త 16:7-8 గురించి మనం ఇక్కడ చదివినట్లయితే మనం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు పరిశుద్ధాత్మ అసలు ఏం మాట్లాడతాడు. హల్లెలూయా. అనేక మందికి అనుమానాలు ఉంటుంది, 3,000 మంది ఎలాగో రక్షణ పొందినారు అనేది మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 16:7 నుండి మనం చదివినట్లయితే పరిశుద్ధాత్మ ఎలాగో మాట్లాడాడు, ఆ యొక్క ఏమి అని వారిని ఒప్పించినాడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు, తాను సిలువ వేయబడి తిరిగి లేచి ఆరోహణ ముందు తన శిష్యులతో మాట్లాడుతాడు, నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి, పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. ఇక్కడ చూడండి, ఆయన వచ్చి, పరిశుద్ధాత్మ వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ 3 విషయాలను గురించి ఒప్పింప చేస్తాడు. ఒక వ్యక్తి ఎంత భయంకరమైనటువంటి పాపములో ఉన్నాడో ఆ పాపమును గురించి ఒప్పింప చేస్తాడు. అలాగే నీతిని గురించి ఒప్పింప చేస్తాడు. నీతి అనంటే యేసుక్రీస్తే నీతి అయి ఉంటున్నాడు. యేసుక్రీస్తుని గురించి ఒప్పింప చేస్తాడు. అలాగే నువ్వు పాపమును గురించి ఒప్పుకోకుండా నీతి గురించి ఒప్పుకోకుండా ఉంటే నీకు ఒక తీర్పు ఉన్నది, అది భయంకరమైనటువంటి తీర్పు, అగ్ని ఆరదు పురుగు చావదు, దాంట్లో పడిందంటే మళ్ళీ వెనుకకు తిరిగి రావడం కష్టము అని చెప్పేసి తీర్పును గురించి ఒప్పింప చేస్తాడు. ఈ 3 విషయాలలో ఒప్పింప చేసినప్పుడు వారు మారు మనసు పొందుతారు. మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి వారి పాపములను ఒప్పుకొని వారు నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తును వెంబడించి నిత్య జీవంలోనికి వారు ప్రవేశిస్తారు. అలాగూ అక్కడ వారు అన్య భాషలతో ఏం మాట్లాడుతున్నారంటే ఈ యొక్క అన్య భాషలు ఇచ్చేది అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడు, పాపమును గురించి ఒప్పింప చేస్తున్నాడు, నీతిని గురించి ప్రకటించుచూ ఉన్నారు, అలాగే తీర్పును గురించి భయంకరమైన 2వ రాకడలో ఆ యొక్క భయంకరమైనటువంటి పాతాళములో ఉన్నటువంటి అగ్నిని గురించి ప్రకటిస్తున్నాడు, ప్రకటించి ఒప్పింప చేస్తున్నాడు. ఒప్పించినప్పుడు వారు హృదయంలో వారు గద్దించబడినారని మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఇక్కడ అపొస్తల కార్యము 2వ అధ్యాయంలో 37వ వచనంలో వారి మాటను మనము స్పష్టంగా చూడవచ్చు. వారు ఈ మాట విని, ఏ మాట అండి, యేసు ప్రభువును గురించినటువంటి నీతి, వారు చేయుచున్న పాపమును గురించి, తీర్పును గురించి ఆ మాటలు విని వారి హృదయములో నొచ్చుకొని వారి హృదయంలో గద్దింపబడ్డారు. వారు నొచ్చుకున్నారు, అమ్మో ఇంత భయంకరమైన శిక్షను మేము తట్టుకోలేము అని చెప్పేసి వారు నొచ్చుకొని వారు భయపడి వారి మనసుని తిప్పుకొని అప్పుడు అంటున్నారు. చూడండి 37వ వచనము 2వ అధ్యాయము అపొస్తల కార్యములో, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలను అడగా. అప్పుడు పేతురు అంటున్నాడు, పేతురు మీరు మానవ మనస్సునుంది
పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది పరిశుద్ధాత్మ కార్యం. అనేక మంది భాషలు మాట్లాడుతున్నారు, ఏమి మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి కొరింథీ 10:12 భాషలను గురించి ఉన్నది, భాషల వరం గురించి ఉన్నది. ఆ భాషల వరం గురించి కానీ 14 మనం చూసినట్లయితే, మొదటి నుంచి మనం చివరి వరకు చూసినట్టయితే, మొదటి కొరింథీ 14 భాషలు మాట్లాడేవాడు దాన్ని అర్థము చెప్పే వరమును కూడా పొందుకోవాలి. ఏమి మాట్లాడుతున్నాడో ఇతరులకు అర్థమయ్యేలాగా మాట్లాడాలి, అంతే తప్ప ఏదో అర్థం కాని భాషలో మాట్లాడే వారిని కన్ఫ్యూజ్ చేయకూడదు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్ కానే కాదు. హీజ్ అ వెరీ క్లియర్ గాడ్. ఆయన స్పష్టంగా మనకు సమస్తము బోధిస్తాడు అని ఈ యొక్క సమయంలో మనము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క సందేశం నివిరి వారు ఏం చేస్తున్నారంటే కలవరపడుతున్నారు. అందుకే ప్రతి మనుషుడు అక్కడికి వచ్చినటువంటి ప్రతి మనుషుడు కూడా ఏమవుతున్నాడంటే తన భాషతో వారు అనగా అపోస్తులు మాట్లాడుట విని కలవరపడ్డారు. దేని గురించి కలవరపడినారు? వారు తీర్పులోనికి పోబోతున్నారని, వారు పాపంలో ఉన్నారని, నీతిని గురించి ఒప్పుకోవాలని వారు కలవరపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సందేశం వినిచున్న నా ప్రియ సహోదరుడా, సహోదరులారా, దేవుని యొక్క గొప్ప కార్యములను మనం అనేకంగా చూస్తున్నాం, వింటున్నాం. అవునండి, మనము చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది? మంటి నుంచి తీయబడిన ఈ శరీరము మంటికి చేరుతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుంది. కానీ నీ యొక్క హృదయము, నీ యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుంది? అది మనం ప్రశ్నించుకోవలసిన వారమైంటున్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ యొక్క ఆత్మ యొక్క డెస్టినీ ఎక్కడికి? ఒకటి, రెండు డెస్టినీలు. ఒకటి పరలోకము, రెండోది నరకం. నరకానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తర్వాత వెనుకకు తిరిగి రావడం అనేది ఉండదు. కాబట్టి మనం అందరం కూడా మనము భయముతోనూ భక్తితోనూ మనము ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ అందరూ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పింప చేస్తుంది. మరి కలవరానికి గురి కావడానికి కారణంతో పరిశుద్ధాత్మ వారిని ఒప్పింప చేసినాడు. ఒప్పింప చేసినప్పుడు ఏమి జరిగింది? ఇక్కడ చూడండి 2:41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, ఎవరు? పేతురు చెప్పినటువంటి వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 చేర్చబడిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3,000 ఆ యొక్క అక్కడ నూతన సంఘములో వారు చేర్చబడినట్టుగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము దేవుని యొక్క కార్యములను గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి తెలియచేయాలి, పాపమును ఒప్పింప చేయాలి, అలాగే నీతిని గురించి, తీర్పును గురించి చెప్పాలని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగి. ఈ సందేశం విన మా ప్రియులు, వారిని దేవుడు బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. దేవుని కార్యములను మనము నమ్ముదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నరకం నుంచి విడిపింపబడి ఆ యొక్క నిత్య జీవంలోనికి వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. మనమందరము ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క తండ్రి, నేను ఉదయకాల సమయంలో ఈ సందేశం విన మా ప్రియులందరినీ కూడా తండ్రి, ఏ కలవరంలో ఉన్నారో, పాపం అనే కలవరము, నరకం అనే కలవరంలో ఉన్నారో, రోగము, వ్యాధులు, ఇహలోక సంబంధమైన ప్రతి విధమైనటువంటి కలవరంలో ఉన్నారేమో, వారిని మీరు కనికరించండి, వారిని రక్షించండి, వారిని దీవించి ఆశీర్వదించండి. దేవా, వారికి మీ రక్షణను దయచేసి దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలను మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ప్రియులైన వారికి ఈ సందేశాలను ఫార్వర్డ్ చేసి వారి దీవెనలో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుతూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.